శ్రీకృష్ణదేవరాయలు గారు మూడు రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు, నేను వినలేదు. నిజమై ఉంటుంది. ఎందుకు స్వామి అంత అబద్ధాలాడతావు? నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది, ఎవడ తెలియదు. ఇది బీసీలకు ఇవ్వాలి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు. ఇంతే కారణం. మూడు రాజధానుల గురించి చెప్పిన మాట కదా నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి? కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు, కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబుని తిట్టలా. అంటే ప్రీప్లాన్డ్ గానే ఉన్నాడనమాట, తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని. ఈ కన్నా లక్ష్మీనారాయణే తిట్టున్నాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు వేరే కదా ఆయన, మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో. అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టను కూడా తిట్టలా, ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంచం చేరదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండగామని అందుకని తిట్టలేదు. అయ్యా నేను మనవి చేస్తున్నా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన మూడు రాజధానుల గురించి కాదు, ఆయన గుంటూరు వెళ్ళి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు. బీసీకి సీటిస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు. ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు. తుక్కు తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు. తుక్కు తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు. రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఏంటిది ఇది? ఒక మా శివారెడ్డి గారు ఒక పాట రా, మరి పాట వినిపించాలిగా మాకు. ఎవరి మీద? నా మీదనా? పాట వినిపించండి. మరూనా